పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కనుక దేవునికి స్తోత్రం. అలాగా సంఘ కాపారి, అలాగే సంఘ బిడ్డలు, మా తోటగా వచ్చిన దైవదాసులకి అందరికీ యేసు పేరట వందనాలు. ప్రత్యేకంగా ప్రతిరోజు మనము ఈ వారంలో మొదటి దినములు మనం ఇక్కడ బైబిల్ స్టడీ కోసం వచ్చింది రాత్రి. మనము ఈ కొత్త ఇంటిలో ప్రార్థన పెట్టించడానికి దేవుడు సహాయం చేసిన కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఈ కుటుంబంలో ఉన్న దైవదాసుడు పాశ్రమికి దేవుడు దీవించిన గాక, అదే ముట్టిన మొత్తము దేవుడు దీవెనకరంగా మార్చినట్టుగా మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు ఎక్కడ అడ్డు పట్టితే అక్కడ బిడ్డదల, దేవుని బిడ్డలు ఎక్కడ ముట్టితే అక్కడ అన్ని దీవెనకరంగా మార్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. అందుకని ఈ రాత్రి బైబిల్ స్టడీ కోసం మనం వెళ్తాం ఎబ్రీ పత్రిక 11:9-10 మనం చదువుతాను. దానిలో నుండి మనం నేర్చుకున్నారు ఎబ్రీ పత్రిక 11:9. విశ్వాసమును బట్టి అతనును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములు ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. వాగ్దాన దేశములు పరదేశిగా ఉండని, అదే మొదటి మనము నేర్చుకున్న విషయం అండి. మీరందరూ ఎబ్రీ పత్రిక 11:9-11 వాక్యములు నేను 2 వారాల నుండి అదే చెప్పుకొని వస్తున్నారని, ఈరోజు ఆ 9-10 వాక్యములు చెప్పుకొని ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకటి, మొదటి వర్తమానం ఏమంటే వాగ్దాన దేశములు పరవాసిగా ఉంటాను. స్తోత్రం. ఎక్కడండి వాగ్దాన దేశములు? ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేశములు ఆ దైవదాసులు ఎలాగా ఉన్నాం, పరదేశిగా. పరదేశి అంటే మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు, అంటే నేను తర్వాత వాగ్దాన దేశములు అంటే ఎలాగా ఉన్నారు, పరదేశిగా ఉన్నారంటే పరదేశికి అంటే సొంతమైన ఒక స్థలం లేదు, చోట లేదు, అలాగే ఏటి లేని యొక్క వ్యక్తికి చెప్పిన పదం అండి పరదేశి. అంటే మనం ఈ పార్వతి మనమల్లి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న పాకలు కట్టి కొందరు అక్కడ నివసించిన మీరు చూసుకున్నారు. కొన్ని దినముల తర్వాత ఆ పాక అక్కడ ఉంటుంది, ఆడ వెళ్ళిపోయింది. అడిగి అడిగితే అడే నేను ఈ ఊరు ఉన్నవాడు కానీ గుజరాత్ నుంచో ఏదో ఒక ఊరు నుంచి వచ్చినవాడు. అటువంటి వారికి చెప్పిన మాట ఏంటండి, అంటే వాగ్దాన దేశములు అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశములకి వచ్చి అక్కడ ఆయన పరదేశిగా నివాసం చేయడానికి పరదేశిగా ఉన్నారట అన్నమాట. అంటే మనం అయితే ఎలాగంటే వాగ్దాన దేశములు ఇక్కడ ఉంటే వచ్చింది అనుకో, వెంటనే మనం ఏం చేయగలుగుతాను, ఒక ఇల్లు కట్టడానికి ప్రయత్నించను. అయ్యో ఇంత సంవత్సరం వరకు అబ్రహాము ప్రయాణం చేసి వచ్చాడు, వచ్చి వాగ్దానం ఇచ్చిన దేశములు వచ్చినప్పుడు మనమైతే అయ్యో వెంటనే ఆ సరిగతలన్నీ బాగా చేసి వెంటనే ఏదో ఇల్లు కట్టి ఏదో చేయడానికి ప్రయత్నించారు. కానీ అబ్రహాం అదే అయ్యా చెయ్యకుండా వాగ్దాన దేశములు ఒక పరదేశిగా, అంటే ఆయన అర్థం అంటే ఈ దేశం నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, అంటే అబ్రహాముకే చెప్పినట్టుగా ఈ రాత్రి వాక్యం వినడు దేవుని బిడ్డలు అందరు వినబడాలి. నీ నివసించిన ఇల్లు శాశ్వతము కాదు, నీ కూడా ఈ భూమిలో పరదేశి అండి. దేవుడిచ్చిన చోటలు నీవు, కొందరు నడకలు కొన్ని కొన్నడు పడకలు చూసుకుంటే నాకు అనుకున్నారు ఇది నేను శాశ్వతంగా ఉంటానని అనుకున్నారు. అమ్మా నాయనా నేను శాశ్వతంగా ఇక్కడ ఉంటాను, ఇదే శాశ్వతం కాదు, ఇది తాత్కాలికము, ఇది పరదేశము. అబ్రహాము వాగ్దాన దేశంలో వచ్చినప్పుడు ఆయన ఇది ఆదికాండము 23 ఇక్కడండి, 23 దానిలో ఒక వాక్యములు ఉందండి. ఆదికాండ 23:4 వాక్యములు మీరు చదవండి. మీ మధ్య నేను పరదేశిని గాను
విన్నారా మీరు? మీ మధ్యలో పరదేశీ గాను పరవాసి. ఎవరికి చెబుతున్నారు? హిత్యరికి చెప్తున్నా. అబ్రహాము చెప్తున్నారయ్యా నేను ఎక్కడ ఇక్కడే పరదేశి అంట. అంటే ఈ రాత్రి దేవుడి బిడ్డలు బాగా తెలుసుకోమండి, మనం అందరూ ఇక్కడే పరదేశి. అంటే ఈ ఉన్న ఇల్లు, మనం ఉన్నది, ఆస్తి అన్ని ఒక రోజు విడిచిపెట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వారండి. అందుకని మనం ఈ భూమిలో శాశ్వతం కాదు. మీరు నేను అందరూ పరదేశిగా సోత్రం కలిగింది. అందుకని నేను చెప్పిన మాట ఏంటండి, అబ్రహాము ఇక్కడే ఏమంటండి, దేవునికి స్తోత్రం, పరదేశిగా ఉన్నారు. అందుకని నీ మనస్సు నీ కొత్తగా పరచండి, మనసే చేయాలి. నూతన పరచుకో, మనసేం చేయాలి? లేకపోతే నూతన పరచలేకపోతే నీ మనసు ఎక్కడ ఉంటిపోతుంది? నీ భూమిలో, ఇంటిలో, బండిలో ఉండిపోతా. మనసు రోజు రోజే చేయాలి, మనసు మార్చుకో. ఎందుకు రోజు తెల్లవారి లేచి నీ చెప్పాలి, నేను ఈ భూమి మీద పరవాసి, నేను పరవాసిగా ఉన్నారని చెప్పండి అయ్యా. ఇది కూడా కొందరికి అర్థం అవ్వలేదండి. ఇదన్నీ నాదే, ఇది మొత్తం నాదే, ఇది అన్ని కట్టేసుకొని పట్టుకున్నారంట. ఒక్క ఏంటండి ఇప్పుడు ఏంటి, కరోనాకి వేరొక కరోనా వచ్చిందండి. అమెరికా అండి, సినిమా యాక్టర్ కాదు, అమెరికా. అంటే అలాగండి, ఒక కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన అనుకో పోయింది మొత్తం. మానే రాయగడ నుంచి ఒక చిన్ని చంటి బిడ్డలకి తీసుకొని ఒక అమ్మ మా ఇంటికి వచ్చారు. ఆ అమ్మ పేర్లో 80 లక్షల రూపాయలు ఉందట. అమ్మ పేర్లు ఎంత ఉంది? 80 లక్షలు. అమ్మ ఏమైంది, కరోనా వచ్చి హాస్పిటల్ కూడా చోట దొరకలేదు అమ్మకి. ఎందుకంటే డబ్బులు ఉన్నాం కానీ హాస్పిటల్ ఏమి లేదు, ఖాళీ లేదు. ఎక్కడ చూసుంటే ఆడి డబ్బులు పట్టుకొని ఆడి చేసిన అట్టు ఇట్టు తిరిగదు కానీ ఏమి లేదు, చోట లేకుండా ఏమైంది, ఊపిరి దొరకకుండా. అదో రాత్రి నీకు అర్థమైందా? నీ సంపాదించిన డబ్బులు, నీ సంపాదించిన ఇల్లు, నీ సంపాదించిన వండి, నీ సంపాదించిన ఆరోగ్యం మొత్తం శాశ్వతము కాదండి. అయ్యా నీ రోజు చెప్పాలి, అబ్రహాము చెప్పినట్టుగా చెప్పాలి, నేను నీ మధ్యలో పరవాసిగా ఉన్నా. ఎంతమందికి అర్థమవుతున్నారండి నాకు తెలియదండి. దేవుడు అందుకని మనస్సు ఏం చేయాలి, అది మనస్సు మారలేకపోతే మనసు ఏమవుతున్నాను ఈ లోకానికి. ఇశ్రాయేల్ ప్రజలు గూడారం కట్టారు. గూడారం కట్టినప్పుడు ఆ గూడారం కట్టిన మనము ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తున్నాం, టెంటలు, టెంటలు వేసి ఏం చేస్తున్నారు, తాడు ఎక్కడ కట్టుతాను, భూమిలో ఒక మేకలు కొట్టేసి అది కట్టుతున్నారండి. అంటే ఇప్పుడు అందరు అనుకున్నారండి, అయ్యో ఈ గూడారం నిలబడింది ఎక్కడ, ఆ మేకలండి, ఆ మేకలకి మట్టితోని సమ్మత లేదు. ఆ పని అయిన తర్వాత మేకలు ఏం చేశాను, ఈ రాత్రిలో గూడారం అలాగే కట్టారు అరణ్యములు. ఈ కాలములు కొన్ని మేకలు అనుకున్నారంటే, ఈ మేకలు అనుకున్నారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే ఎన్ని లాగితే రాడు, వేరు బాగింది, వేరొచ్చిందండి. కొందరు విశ్వాసులా నేనంటే ఇదన్నీ చూసుకుంటే, అయ్యో నేను ఎక్కడ ఉండే, నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉండను నాయనా, ఇదన్నీ పోతారా నాయనా, ఈ ఇల్లు కానీ ఏదైనా శాశ్వతం కాదు ఇది. ఇక్కడ మనం ఒక పరదేశిగా అబ్రహాము వాగ్దాన దేశములో పరదేశిగా ఉన్నారు. ఎన్ని దావీదు చెప్పిన మాట కూడా నీ వినంటే అప్పుడు మీకు వంతకుండా అర్థమవుతున్నారు. దావీదు చెప్పిన మాట, దావీదు రాజు చెప్పిన మాట ఉందా, 39:18 చూడండి, 39:18 నా కీర్తన, దావీదు చెప్పిన 39:18
నా ప్రార్థన ఆలకింపుము నా మరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము నీ దృష్టికి నేను అతిథి నంటి వాడును నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును ఎవరు చెప్తున్నారు పెద్ద రాజుడు చెప్తున్నారు హల్లెలూయా దేవుడికి చెప్తు దేవా నీ దగ్గరే నేను ఒక అతిథిగా ఉన్నారంట అతిథిగా అంటే అర్థమైందా మీకు సుట్టాలు సుట్టాలు ఎప్పుడు ఇంటికి వస్తుంటే ఒక రోజే రెండు రోజు ఉండిపోతాను తర్వాత ఏమవుతాను అయ్యా నీ భూమి మీద ఒక నువ్వు భూమి మీద ఒక అతిథి నీకు అంతమందికి అర్థం అవుతున్నారని నాకు తెలియదు నీ నివసించిన ఇల్లు నీ నివసించిన భూమి నీ నివసించిన అన్ని అన్ని అక్కడ నువ్వు స్థిరం కాదు నీ యొక్క అతిథి స్తోత్ర నీ వచ్చింది నీ పని ఆయింది నీ ఏం చేయాలి వెళ్ళిపోగలరయ్యా దేవుడు నీకిచ్చిన సమయము దేవుడు నీకిచ్చిన దినము ఆయన పని చేసుకొని నీ ఏం చేయాలి ముగించి వెళ్ళి పోవలసిన వాడే అందుకని ఏం చేయాలి మా కేరళలో కొన్ని ఒకడో ఇల్లు కట్టారు ఇల్లు కట్టినప్పుడు ఆయన ఇల్లు కట్టిన తర్వాత ఏమైనా ఆయనకి క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతున్నారు డాక్టర్ చెప్పినప్పుడు ఆడు పిల్లలకి ఎవరు పిల్లలారా నన్ను కుర్చీ మీద కూర్చేసి మొత్తము గదిలోనికి నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పారు అన్ని చూసి ఏం చేసారు ఒక్కొక్క గదికి వెళ్ళి ముద్ది పట్టి రావడము చివరికి ఏమైంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు ఆడు మనసు ఎక్కడ ఉంది అందుకని ఇంటికి ఏం చేస్తున్నాను నాయన స్తోత్రం ఇక్కడ నీవు నువ్వు నేను ఏమండి పరదేశి ఇంకేమంటే అతిథి దేవుడి నీకు ఇచ్చిన ఇంటిలో నీ యొక్క అతిథిగా ఉన్నా అతిథి అతిగా ఉన్నారండి అతిథిగా అతిగా ఉండకూడదు అతిథి అతిథి చాలా మందిలో అతిథి ఏమవుతున్నారు అధికం ఉండడానికి వీలు లేదరయ్యా నీ సమయం ఆగిపోతే వెళ్ళిపోవాలి దావీదు రాజుడు పెద్ద రాజుడు సింహాసనం ఉంది అధికారం ఉంది ఆస్తులు ఉంది సైన్యం ఉంది అన్ని ఉంటుంది అప్పుడే అతను చెప్పుతున్నారు ఏంటంటే అయ్యో దేవా నీ దృష్టికి నేను అంటే ఆయన దగ్గర కూడా కాదు దృష్టికి ఆ దృష్టికి నేనేమంటే అతిథి అంటే నాకు రాజగృహం ఉంది సైన్యం ఉంది ఆస్తి ఉంది భార్య ఉంది పిల్లలుంది అన్ని ఉన్నావు కానీ నీ దృష్టికి నేను ఈ రాత్రి నీ కూడా చెప్పాలి నీ దృష్టికి నేను ఒక అతిథిగా స్తోత్రం కలిగి అందుకని దేవుడు ఈ రాత్రి తెలుసుకోండి వాగ్దాన దేశములు అబ్రహాం ఎలాగా ఉన్నాం అతిథిగా పరదేశిగా విశ్వాసములు పరదేశిగా ఉన్నారట ఎలాగ ఉన్నారండి అంటే విశ్వాసులు ఎలాగ జీవించాలి హలో విశ్వాసులకి చూసిండప్పుడు నాకు భయం వస్తున్నారు మనసు మొత్తం ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నారండి అందుకని కొందరు చర్చికి రావడం మానేశారు ఆడనుకున్నారంటే నేను ఈ ఊర్లో విక్రమరూరు ఇంకొక ఒక 10, 80, 100 సంవత్సరం బ్రతుకుతాను ఊర్రా నాయన అది నీ ఊహ అవును కదా అది నీ శ్రోత్ర ఎక్కువ రోజు నీ ఉంటదు నీ భూమి మీద ఒక అతిథిగా ఉన్నా అంత గొప్ప మనుషుడైన దావీదు అనగా చెప్పుతుంటే అబ్రహాం కూడా అదే చెప్పుతున్నారు ఆడు నోటుతోని పలుకుతున్నారు నీ తీసుకో ఇది మొత్తం భూమి కావాలంటే తీసుకో ఇల్లు కావాలంటే తీసుకో బండి కావాలంటే తీసుకో మొత్తం తీసుకో నేను మాత్రం ఈ భూమి మీద అతిథిగా పరదేశిగా అప్పుడు పిల్లలు అడిగారు
నానా నానా నీ తమ్ముడికి చూడు, నీ తమ్ముడు ఎవరు? లోతు ఇప్పుడు ఏం చేశాడు? సోదమకి వెళ్ళి ఇల్లు కట్టింది. ఇల్లు కట్టిన తర్వాత ఆడ కూర్చి కూర్చి ఆ ఊరికి పెద్దలుగా నానా నానా మనము దేవుడు మాట విని వచ్చారు కదా. ఇసగాకుందా అని ఒకటి ఇసగాకు పేర ఒకటే ఉంది. ఇసగాకు చెప్పారు, అయ్యా నానా ఎందుకు ఇల్లు కట్టలేదు? లేదురా నానా, ఇది నేను నువ్వు ఇక్కడ పరదేశిగా ఉన్నారు, పరదేశిగా ఉన్నారు. స్తోత్రం. అంటే ఆడ ఇల్లు కట్టారు కదా, కట్టండి. ఇప్పుడు కట్టింది, బాగా ఉన్నాం. ఒక రోజు వస్తుంది అంటే ఒక రోజు వచ్చినప్పుడు ధరించిన బట్టలు మాత్రం దొరికి దొరుకుకొని పరిగెట్టడం అందరూ అంటే ఇల్లు వద్దా? ఇప్పుడు వద్దా? ఇల్లు లాస్ట్ వద్దు, వద్దు. అక్కడ నాకేమొద్దు? ఇప్పుడు ఆ దేశంలో పడపోతున్నారు, పడిపోతున్నారు. అక్కి అక్కి హలో స్తోత్రం. ఆకాశం నుంచి భూములు పడుతున్నారు, భూము పెద్ద పెద్ద భూములు పడుతున్నారు. పడుతున్నప్పుడు అందరు ఏమవుతున్నారు? పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. పరిగెట్టి వెళ్ళినప్పుడు ఒక అమ్మ ఏమంటే ఆయన కూతురుకు పట్టుకుని పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. పరిగెట్టి వెళ్ళినప్పుడు ఏమవుతున్నారు? అమ్మ చెప్పింది, అయ్యా పాప నీ ఇక్కడ నిలబడి నా ఇంటిలో ఒక పెద్ద వస్తువు అక్కడ ఉంచారని ఉంచానని చెప్పినప్పుడు ఏంట ఏటమ్మా అంటే, లేదు నా పళ్ళన్ని మొత్తం పోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ పళ్ళు కట్టించుకున్నారు, అది అక్కడ ఉన్నారు. అమ్మో అక్కడ రొట్టి పడలేదమ్మా, బోపు పడుతున్నారమ్మా. హలో నేను చెప్పిన అర్థమవుతున్నా? ఆకాశంలో ఏం పడుతున్నారు? బాంబులు పడుతున్నప్పుడు అమ్మ ఇప్పుడు ఏం వెతుకుతున్నారు? పళ్ళు చెప్పు వెతుకుతున్నారు. అప్పుడు చెప్పారు ఆ చిన్న పాప అక్కడ రొట్టి పడలే, ఏం పడుతున్నారు? అగ్గి అగ్గి హలో, ఈ భూమి మొత్తం కాలిపోవడానికి రెడీగా ఉందయ్యా. ఇక్కడ నీ శాశ్వతం కాదు, ఇది ఇక్కడ నీ పరదేశి, ఇక్కడ నీ పరదేశి. నీ అతిథిగా నివసించిన వాడు సోదరి, భూమి మీద ఇల్లు మీద నీవేమండి అతిథి? ఎవరి పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఎవరి పత్రిక 11వ అధ్యాయం దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులు మను యాత్రికుములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతు నుండి. అరే ఏం చెప్ప, ఏం ఒప్పుకున్నారు రా బాబు? రెండు మాట యాత్రికులు. ఇది నీకు అర్థమవుతుంటే ప్రతిరోజు ప్రయాణం చేయడానికి రెడీ అవుతుంది. ఈ వాక్యం అర్థం తెలుసుకుంటే నువ్వు నేను అంటే పరదేశీ రెండు సహోదరి సహోదరులారు ఎంతో మంది తెలుసు ఉండేది. మనం ఈ భూమి విడిచిపట్టి ఏం చేయాలి? వెళ్ళవలసి ఉంటాం. యాత్రికుడు నీ పరదేశం మాత్రం కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. యాత్రికుడు, యాత్రికుడు అంటే మీకే అర్థమవుతున్నారు. ఆయన వచ్చాడు చూశారు ఏమవుతున్నారు? వెళ్ళిపోయినట్టుగా మనం ఈ భూమి నుండి ఒక్క దినములు ఏమవుతున్నారు? యాత్రుడు కదా. ఇది ఎవరు చెప్తున్నారు? ఒకసారి 13వ వాక్యం మీరు చదవండి ఒకసారి కూడా. వీరందరూ వీరందరూ ఆ వాగ్దాన ఫలముల ఫలము అనుభవింపకపోయినను. ఇప్పుడు ఏంటి చెప్పారు? ఏంటి చదవారు? వాగ్దాన ఫలము దేవుడు వాగ్దానం చేసిన దొరకలేకపోకుండా చచ్చిపోయారట. అదే కదా, దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఇచ్చారు కానీ పొందుకుండా. కొందరు ఇది తెలియదు, కొందరికి వాక్యం తెలియదు. దేవుడు ఇచ్చారు ఇస్తాను ఇస్తానని చెప్పారు, ఆ వాగ్దానం పొందకుండా కొందరు చచ్చిపోతారు. స్తోత్రం. ఎలా చచ్చిపోయారు?
పొందకుండా విశ్వాసం వాగ్దానం పొందకుండా విశ్వాసములు అమ్మా దేవుడు నిన్ను దీవిస్తానండి చర్చికి రండమ్మా స్థితి మార్చానమ్మా అని చెప్పుకున్నప్పుడు ఆ మాట విని చర్చికి వచ్చి మారుమనసు పొంది బాప్టిజం పొందారు ఆ పొందినది జరగలేకపోతే విశ్వాసం లేకుండా చచ్చిపోతుంది విశ్వాసము అబ్రహాము అటువంటి వారు కాదు అబ్రహాము అటువంటి వాడు అది నాకు చెప్తాను ఆయన అర్థం ఇప్పుడు కదా అది మనము 13వ మార్కం నేర్చుకున్నప్పుడు చెప్తానండి దాని అర్థం ప్రైజ్ అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం దేశం దూరంగా నిలబడి చూస్తున్నారు చూసుకున్న ఆ వ్యక్తి ఏం చేశారు అక్కడికి అడుగు పెట్టకుండా ఎలాగ ఎందుకు చచ్చిపోయండి ఆయనకి విశ్వాసం చచ్చిపోవడానికి కారణం ఏమంటే మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు ఆయన చెప్పుతున్న నేను ఇక్కడ పరదేశి నేను ఇక్కడ అతిథి నేను ఇక్కడ యాత్రి కన్న తెరిస్తే సోని సంతం కళ్ళు తెరిస్తే వెలుగురా కళ్ళు మూస్తే నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నీ శబ్దమురా బంగారు ఎలా పోగిన నీవు భుజమున పై నిన్ను మోరక తప్పదురా అందరూ పోగిన నీవు భుజమున పై నిన్ను మోరక తప్పదురా పట్టు పరుపు పైన తెలిన నీవు మట్టి పరుపులో నిన్ను పట్టక తప్పదురా పట్టు పరుపు పైన వెళ్ళిన నీవు మట్టి పరుపులోనే తల పట్టక తప్పదురా క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకుయే సుడి సొంతం ఏ క్షణమో తెలియదు జీవితాంతం శిక్షణమే చేసుకునే సుని సొంతం కళ్ళు తెరిస్తే వెలుగురా కళ్ళు మూస్తే నీకదిరా హలో ఈ పాటలను పాడి ఆరాధించండి దైవానికి స్తోత్రం అప్పుడు మనమ చెప్తున్నారు అబ్రహాము చెప్తున్నారండి వాగ్దాన దేశములు నేను పరవాసిగా ఉన్నాను వాగ్దాన దేశములు లేదు ఇప్పుడు మనం చదివిన వాక్యం వాగ్దాన దేశములు నేను పరవాసిగా ఆ మనిషికి అంద మనోనేత్రం అంద వెలిగింది స్తోత్రం ఆనాడు పాస్టర్ లేదు బోధించడానికి బైబిల్ లేదు అప్పుడప్పుడు దేవుడు వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాం అడిగి బోధించడానికి బోధవుడు రావడలేదు బైబిల్ చేతిలో ఆ కాలంలో బైబిల్ లేదు అంటే దేవుడు ఎప్పుడప్పుడప్పుడు వచ్చి ఏమవుతున్నారు ప్రత్యక్షమైన మాట్లాడరు తప్ప
అడికి బోధించడానికి ఎవరు లేదు. అటువంటి మనిషిని జీవితంలో ఏమంటే స్తోత్రము అని చెప్పుతున్నారు. నేనే భూమి మీద ఒక మీకు అర్థమవుతున్నారా లేదా నాకు తెలియదు అయ్యా. స్తోత్రం కలిగిన ఎందుకంటే మన మనసు మనం ఏం చేయాలి, కొత్తగా పరచండి అంటే నూతనపరచుకోండి. ఫిలిప్పీ గ్రంథములు 3:20 చూడండి. ఫిలిప్పీ గ్రంథము 3:20 తర్వాత 3:20 మన పౌరస్థితి పరలోకములందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. అంటే మీరు అర్థమైంది అదే, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఎక్కడ ఉందండి అంటే పౌరస్థితి ఎక్కడ ఉందా? పౌరస్థితి స్తోత్రం అంటే పౌరస్థితి అని చెప్పినది మీకు తెలిసినప్పుడు అదేంటే సిటిజన్షిప్. ఏమండి సిటిజన్షిప్? ఏ దేశములని ఉన్నారో ఆ దేశానికి ఒక హక్కు, లేకపోతే పౌరస్థితి ఉంది. మనం భారతదేశంలో ఉన్నాం, ఆయనకి దానికి ఉన్న హక్కు అంటే ఆధార్ కార్డు శ్రోత్ర. ఆ పౌరస్థితి మనమేమో భారతదేశంలో ఉన్న పౌరుడని స్తోత్రం. అలాగే దేవుడు పౌలు గారు చెప్పుతున్నారు ఏంటంటే, ఇక్కడ చెప్పిన అదే వాక్యం మనసు నుంచి చదవండి. పౌలు చెప్తున్నాను మన పౌరస్థితి అంటే ఈ భూమి నేను ఒక యాత్రికుడు, ఈ భూమి నేను ఒక అతిథి, ఈ భూమి యొక్క పరదేశిగా, ఇది నాకున్నది కాదే, మా దేశం వేరే. మనకున్న దేశం ఎక్కడే అక్కడ నేనే అవుతున్నారండి. దాని కొరకు ఇద్దరు చూసుకున్నారు అదే ఆయన చూపు, ఎంత దూరంగా ఉన్న చూపు చూడండి స్తోత్రం. ఒకటి అబ్రహాము మన చదివిన వాక్యములు విశ్వాసమును బట్టి పరదేశ దేశములు ఉన్నారండి. రెండవద మాట 10:11 శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆయన గూడారములు నివసించు 9 ఉంది కదా అది విశ్వాసమును బట్టి అబ్రహాము యాకోబు వారును గూడారములు నివసించు అంటే రెండు వాగ్దాన దేశములు. ఆయన ఎలాగ ఉన్నాం? గూడారం అంటే ఏమండి? మనం ఇలాగ ఇటుకలతో కట్టడం కాదండి, అక్క టెంట్. అది ఏమంటే అదొక చర్మంతో తయారు చేసింది టెంట్. అది లోపల ఈ వ్యక్తి ఏమవుతున్నారు? గూడారములు నివసించుతున్నారు అంటే యాత్రికుడు అని. అది ఇల్లు చూసుకుంటే తెలిసిపోతుంది, అది అతిథి అని ఇల్లు చూసుకుంటే తెలిసిపోతుంది. ఎందుకనగంటే ఆయన నివసించిన విధానమును బట్టి శోత్రం కలిగిన గొప్ప. అబ్రహాము ఎక్కడ నివసించున్నారండి? గూడారములు నివసించున్నట్టుగా దేవుడు వాక్యములో చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆదిగంటం 23:9 కూడా చూడండి. ఆదిగంటం 23:9 చూడండి. 9 నేను కూడా చూసుకుంటాను ఒకసారి. 9:10 చూడండి. ఆయనకి శాస్త్రీయంగా ఏముంది? సరిగా గూడారములు నివసించిన అబ్రహాముకి ఆయనకి శాస్త్రీయంగా ఉన్నది ఏమి? శ్మశాన భూమి. భూమిలో ఆయనకి ఏముందండి? ఒక గూడారం, ఒక గూడారం. అది ఎలా ఇచ్చి
వాగ్దానమిచ్చిన దేవుడు వాగ్దాన దేశం ఇచ్చారు అంటే ఇశ్రాయేల్ దేశం మొత్తం పేదు పాలు ప్రవహించిన దేశము వాగ్దానం ఇచ్చిన ఆ దేశమును కొరిచి ఆ వ్యక్తి ఇప్పుడు ఎలాగ నివసి గుడారంలో అంటే అయ్యో స్థలం మొత్తం ఆయనదే దేవుడానికి ఇచ్చిన దేశములు ఆయనకు ఉన్న ఆస్తి ఒక్క గుడారం ఇంకేముందండి చెప్పడానికి వచ్చిన ముందు కాడ చెప్పేసి దేవుడికి ఉండడానికి ఒక్క గుడారం వెళ్ళిపోవడానికి దేవుని బిడ్డలారు ఎంతమందికి అర్థమవుతున్నా నాకు తెలియదండి దేవుడు అవిశ్వాసం చెందిన దేవుని బిడ్డల జీవితం ఇదే ఆ ఇల్లు చూసి ఈ ఇల్లు చూసి అయ్యో నాకు దేవుడు ఇవ్వలే ఆరుకు బండి ఇచ్చారు నాకు బండి ఇవ్వలే ఆరుకు ఇల్లు ఇచ్చారు ఆరు ఏడు తాగుబోతు తిరిగిపోతు ఏంటి లేదు దేవుడు లేదు అంటే వాడికి దేవుడు ఏం చేశారు నాను మొత్తం ఆరాధన సూత్రములు కాణికలు అన్ని పాటలుగా ఇచ్చారు వైవలి చదవడము ఇప్పుడు వరకు నా జీవితము ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాడు నీ గుంటలు చెయ్యి ఉంది ఇలాగ చెప్పగలరా ఎంతమందిని చెప్పారు నాకు ఇల్లు లేదు దేవుడు ప్రార్థన 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 ఇప్పుడు కూడా నేను కూడా అట్టు చూడు ఆ తాగుబోతున్న రోజు ఈ రోజు రోజు లోపల ఐదు సంవత్సరాల లోపల మంచి ఇల్లు గట్టలు మొసై కన్ను మంచి కింద మొత్తం ఏంటి ఏమంటే టైల్స్ మారవలేసి మంచి ఇంటెలిజెన్స్ నివసించినది మా మాత్రం ఏమవుతున్నారండి మన ఇల్లు కూడా మంచి ఇల్లు కాదండి బాగాలే ఎసకి నమ్ముతున్నారు అబ్రహాము చూడండి గోడారంలో చూడండి లోతు అయ్యో మంచి సంపాదన మంచి డబ్బులు వాళ్ళు పిల్లలు పిల్లలు రెండు పిల్లలు ఎలాగ నరకన చూడండి రమ్మాయి నాయన అమ్మో అడి ఎడక గడికడికి అబ్రహాము ఇంటిలో ఉండి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళడం ఆ ధరించిన బట్టలు బంగారం అప్పుడు బంగారం ఉందా లేదా నాకు తెలియదు నేనే అనుమానంగా చెప్పుతున్నారు ఇదన్నీ వేసి తల అట్టు ఇట్టు తెప్పి చూడు ఎలా వెళ్తున్నారండి నా ఇవన్నీ చూడు నా నాన్న నా నాన్న నా నాన్న నీ అన్నయ్యకు ఒగ్గిసి నేను వెళ్ళిద్దరా చూడరా ఇల్లు ఉంది ఆస్తి ఉంది బంగారం ఉంది అబ్రహాం కన్నుతో చూసినప్పుడు ఇది మొత్తం కాలినట్టుగా కనిపిస్తుంది విశ్వాసం చెందిన బిడ్డ కన్నుతో ఆత్మీయ మనోనేత్రంతో చూసినప్పుడు ఇది మొత్తం కాలిపోయినది ఇది మొత్తం అవును కదా బాప్టిస్ట్ యోగన్న గారు వచ్చిన ప్రజలకు చూసి అని చెప్పారు ఆడ ఒక్కడు మాత్రం కనిపించారు వీడందరూ అందరూ చూసినప్పుడు తల పైకెత్తి తిరుగుతున్నారు కాళ్ళు నడుస్తున్నారు కానీ ఆత్మీయుడు చూసినప్పుడు పాంబు వలలు కనిపిస్తున్నారు కానీ ఆత్మీయుడు చూసినప్పుడు ఎలాగ కనిపించదు అబ్రహాము చూసినప్పుడు ఎలాగా లోతుకు చూసినప్పుడు లోతు ఇంటికి చూసినప్పుడు ఆస్తికి చూసినప్పుడు అబ్రహాము ఏం చూస్తుందంటే అయ్యో వీడి తల మీద అగ్ని పడినా ఆ కళ ఆ దర్శనము అది కన్నుతో మరణతో చూడగలరు ఇంత కేకలకి వాక్యం చెప్పడం కారణం ఇది ఇదన్నీ పోతానరా బాబు నీ యొక్క అతిథి అరా నీ యొక్క యాత్రికుడరా నీ పరదేశారా ఇది ఇక్కడ హత్తుకున్న భార్య కూడా
నిన్నే బాధపడుతుంటాడు. హలో అబ్రహాం ఎక్కడ నివసించాడు? గూడారం. గూడారంలో నివసించినప్పుడు ఆడ సంతోషం ఉంటానండి సోదరు. ఆడ గూడారంలో ఏమన్నాడు, దాదాపు 1,000 మందులు ఉన్నారండి ఆడ గూడారంలో. మీరు ఊగించినట్టు కదా, గూడారం గూడారం అంటే చిన్నది కాదు. ఆడ అబ్రహాముని ఇంటిలో మాత్రములు అభ్యాసులు మాత్రము 318. 318 అయితే ఆడికి 318 బై ఆడు 318 ఇంకొక 318 కదపండి భార్యమారు. దాదాపు 2 పిల్లలు కలపండి. అప్పుడు ఎంత అయ్యో 1,000 పైన వచ్చిందండి శోత్రం. ఎన్ని అన్ని ఆస్తి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఏమవుతున్నారండి? గూడారం గూడారం గూడారం. ఇల్లు గురించి ఆడికి ఆలోచనే లేదు. ఇల్లు గురించి ఆయనకి అది నా చోరి చెప్తానా, ఆడి ఇల్లు గురించి ఆడికి ఒక్కే కార్యం ఉన్నాడు. సమాధికి వచ్చే భార్యకి సమాధి కోసం ఒక స్థలం కొన్నారు, అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. అందుకని అదే రెడీ చేశారు. అది మాత్రం ఏం చేశారు, అది కొన్నారు. ఇన్ని వేరే వేరే వచ్చి ఏం చేయకూడదు, అడ్డుపరచకుండా. అది కొన్నిసే యేసు ప్రభు కూడా అది కూడా దొరకలే. ఇది మొత్తం సృష్టించిన యేసయ్య కూడా ఏది లేదు. సొంత సమాధి ఎవరి సమాధి దొరికింది? ఎవరి సమాధి? అరిమతి గారు యోసేపు కట్టిన సమాధి, ఆయనది కోసం కట్టిన సమాధి యేసయ్యకి ఏం చేసి ఇది యేసయ్యకి ఇచ్చిన. ఎందుకంటే అది యేసయ్యకి దేనికి ఇచ్చారు తెలుసా? ఏసైకి ఇస్తే తిరిగి ఇస్తుంది. ఏసైకి ఇస్తే కొందరికి ఇస్తా తిరిగి ఇవ్వరు. మూడో రోజు ఏసయ్య సమాధి తిరిగి ఇచ్చారు. తిరిగి ఇచ్చిన మాత్రం సమాధి లోనికి దేవుడు శక్తి దిగారట. సమాధి లోనికి శక్తి దిగారు. సమాధి లోడి చచ్చిపోయిన బ్రతికించి బ్రతికించిన సమాధి తిరిగి ఇచ్చారు. కొందరికి ఇస్తే కొందరికి ఇస్తే మాత్రం తిరిగి రాదు. గోల గోల అడిగిత గోల గోల. ఎందుకు చెప్తున్నారు నాకు తెలియదండి పరిశుద్ధాలు శోత్రం. కానీ యేసు ప్రభు కోసం నా మందరాలండి. అయ్యా ఎవరు వస్తు నీవు తీసుకున్నావు, నీ తీసుకుంటే తిరిగి ఇచ్చే శోత్రం. మంచి శోత్రం అబ్రహాము ఈ లోకంలో గూడారములు ఏమైందండి నివసించారు. సోత్రం మూడమది మాట సోత్రం 10వ వచనం చూడండి. 11వ పదివచనం ఏలేనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణము కొరకు. చాలు నైనా ఇప్పుడు సోత్రం చెప్తున్నారు నేను అనుకున్నారు కానీ మీరు గూడారములు నివసించిన అబ్రహాముకి దేవుడు ఏం చేశారు? దేవుడు ఒకటి, దేవుడు రెండు, శిల్పి. శిల్పి అంటే చెక్కిన వాదు కాదు, మండ్రంగి అని చెప్పరా ఇల్లు మొత్తం టాపి మేసిని శిల్పి చేశారు. దేవుడు ఆ దేవుడు ఏం చేశారు? శిల్పి. మూడు నిర్మాణించారు. నాలుగు పునాది. నీ ఇంటికి పునాది లేదు, నీ గూడారం కాదా? నేను నీ కోసము శిల్పిగా నిర్మించిన ఆ ఇల్లుకేముంటుంది? కథల లేని పునాదులు, కథలింపు లేని పునాదులు. అది కదలింపు లేని, అదేమండి? పట్టణం. సోత్రం చెప్పాలి ఏంటండి, గూడాలములు నివసించిన అబ్రహాము విశ్వాసములు ప్రయాణం చెందిన దేవుని బిడ్డల కోసం దేవుడు పునాది వేసిన శిల్పిగా నిర్మించిన ఒక పట్టణం. హల్లెలూయా.
యేసయ్య రక్తం జయము. హల్లెలూయా. యేసయ్య రక్తం జయము. ఒక మంచివు సోత్రం కలిగిన గాక మంచి మంచి పట్టణం కట్టారట. ఎంతమందికి అర్థమైందండి? ఈ రాత్రి ఈ ఇంటిలోకి వచ్చి అడుగుపెట్టి కొత్త ఇంటిలోకి అడుగుపెట్టి ప్రార్థన చేసిన ఈ ఇల్లు చిన్న గది, చిన్న గది, అందరికి కూర్చడానికి ఏం లేదు. పర్లేదురా, కట్టుతున్నారా, పునాది ఉన్న ఇల్లరా, భయపడద్దు, భయపడద్దు. నేను ఉన్న చోట నిన్న ఈ ఇల్లు కూడా చిన్న చిన్నది, ఇరుకు మన కూర్చోడానికి ఏమవుతుంది, ఇరుకుగా ఉంది, కూర్చోడానికి కష్టం. కొందరు ఆ పై కూర్చొని కింద కూర్చున్నారు, గాలి వచ్చినప్పుడు నొప్పి వస్తున్నారు. సోత్రం కానీ దేవుడు కట్టినది ఏమంటే అది పట్టణం, పట్టణం విశాఖపట్టణం కాదు. విశాఖపట్టణం ఏంటంటే 24 కిలోమీటర్ అది, అంతే 24. యేసయ్య కట్టణం ఎంతమంటే ఇక్కడ నుండి ఢిల్లీ వరకు అంత పొడవు, అంత ఎత్తు. అది నేను తర్వాత రాసి చూపించడానికి ఇక్కడ బోర్డు ఏం లేదు కదా. ఏంటి నీ ఊహ? పట్టణం పట్టణం అంటారు పాటలు, పార్దువల్లి పట్టణం కాదండి సోత్రం, అదొక చిన్న ఊరు. ఓహో సోత్రం, దేవుడు మనకి కట్టింది ఏమంటే పట్టణం అండి, పట్టణం. పునాది ఉన్నా ఎన్ని సునామీ వచ్చినా కానీ, ఎన్ని భూకంపాలు వచ్చినా కానీ కదలదు, కదలిపోగలదు. అటువంటి పునాదితో అంటే అమ్మ అబ్రహాం ఏం చేశారంటే విశ్వాసములు దేవుడి శిల్పిగా నిర్మించిన పునాది కొరకు ఎదురు చూశారు. ఈ గూడారములు కూచి మనోనేత్రం వెలిగించు పైకి చూసుకున్నారు. పైకి ఇలాగా ఏది మనోరేషన్ తెలిసిపోయి ఆ పరలోకములు కట్టబడిన ఆ పట్టణం చూశారు. ఆ పట్టణం చూసినప్పుడు భార్యకి చెప్పారు, ఇది మనకు గూడారం మంచిది. శ్రోత్రం ఆత్మీయంగా ఆడు ఇక్కడ పట్టణములు నివసించుచున్నారు. శారీరక గూడారములు, శారీరక ఆత్మీయంగా అర్థం తెలుసుకున్న వాడు అర్థంగా కూర్చోకూడదు. దేవుడికి గట్టిగా స్తుతించి దేవుడు నీ కోసం కట్టబడినది, నిర్మించినది, అంటే పునాది వేసినది. భూమికి భూమికి ఆకారం ఇచ్చిన దేవుడు మన ఇంటి కొరకు కూడా ఏం చేశాడు, పునాది. అందుకని కేకలు వేస్తున్నారండి. ఇదన్ని పోతాను, మనకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. కొందరికి కొందరు విశ్వాసం ఇప్పుడు కూడా తెలియదు, మనోనేత్రం పెరగలేదు. ఇది ఇక్కడ ఉండిపోతానని అనుకున్నాను. అందుకని ఎవరు అక్కర్లేదు, ఎవరు దేవుడు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు. ఎవరికి ఇక్కడ ఈ వ్యక్తి వాడు చూపు నడకడ చూసినట్టు నేను ఇక్కడ. ఓ నాయనా, నీ ఏట అవుతావు నైనా ప్రైజులు. ఇది వేరండి అయ్యండి సోత్రం. అలెగ్జాండర్ ఈస్ ఎ గ్రేట్ మ్యాన్. అన్ని అన్ని సంపాదించి సామ్రాజ్యాలు గెలిచికండి ఇండియన్ మహాసముద్రం దగ్గరికి వచ్చి సముద్రమా నీకు కూడా ఒక చోటే అయితే నిన్ను నేనేం చేస్తాను, లాగుతాను. మన ఇండియా దేశంలోకి వచ్చినటువంటి ఒక చల్ల నీళ్ళు స్నానం చేసేది, ఆడికి ఏమొచ్చింది, జ్వరం వచ్చింది. ఆడు ఏం జ్వరం అంటే నా తెలియదు, నేను చెప్తున్నాను అంటే మలేరియా వచ్చింది. నేను అలాగా చెప్తాను, జ్వరం వచ్చిందంటే మలేరియా. ఆనాడు ఉంటుంది మలేరియా వచ్చి కుర్రడు చచ్చిపోతాడు. 33 34 ఎంత వయసులో చచ్చిపోయారు,
చిన్న కుర్రడు పోయింది అడవి చచ్చిపోయినప్పుడు ఏం చేశారు వచ్చినది ఒట్టి చేత వెళ్ళినది ఒట్టి చేత ఇప్పుడు నీ కుట్టించి బట్టలు వేస్తున్నారు అప్పుడు నిన్ను మనం కుట్టించి నీకు దర్పిస్తా అప్పుడు నీకు మనం కావాలి ఎవరు అక్కర్లేని చెప్పిన వాడు కావాలి అప్పుడు నీకు మంచి స్నానం చేసి పౌడర్ వేసి చండి కొట్టి అనేక మంచి అంగీకరించి మంచం మీద లేదు పెట్టి మీద ఉంచి అప్పుడు వచ్చే అప్పుడు ఒక్కడే మోసారు చిన్నప్పుడు ఒక్కడే మోసారు చచ్చిపోయినప్పుడు నాలుగురు కావాలి అప్పుడు ఏమిటంటే ఇద్దరు నడిచారు ఈడు నడిచారు బ్రతికినప్పుడు రెండు కాళ్ళు చచ్చిపోయినప్పుడు పడుకున్నప్పుడు నాలుగు కాళ్ళు పడుకున్నాడు పడుకున్నప్పుడు నాలుగు కాళ్ళు చచ్చిపోయినప్పుడు నాలుగు నాలుగు మోసుకోవాలి ఇదే మనిషి జీవితం శ్రోత్రం ఏమంటే చూసినప్పుడు విశ్వాసములు దేవుడు కట్టేయబడిన ఒక పట్టణం కొరకు ఎదురు చూశారు శ్రోత్రం చూడండి అంటే ప్రకటన గ్రంథంలోకి రండి ఆ పట్టణం గురించి బైబిల్ రాయబడింది అంటే ప్రకటన గ్రంథం 21:14 ఓకే 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము ఆ పరిశుద్ధ పట్టణము పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొక్క నుండి దిగి వచ్చుట చూచి తిని పట్టణము పట్టణము భర్తకి పెళ్లి కుమార్తెకి అలగరించినట్టుగా పరలోకమునండి ఎక్కడికి ఆ పట్టణం అలంకారం ఏంటి ఏం చెప్పడానికి నాలుగు పోరాది నాలుగుతోని ఆ పట్టణం అలంకారం శ్రోత్రం మొత్తం ఏమండి 12 విధములున్నా వాజ్రం లేకపోతే రత్నములు 12 విధములున్నా రత్నములు అక్కడ లైట్ అక్కర్లేదు మొత్తం అక్కడ ఎందుకు చంద్రుడు అక్కడ లేదు ఆయన కాదు నీ మొత్తం లైటే మీరు మొత్తం మానవ ఉన్నప్పుడు అక్కడ ఎందుకంటారయ్యా దేవుడు చెప్పరు నీ లోకానికి నీ ఏసయ్యవని నేను లోకానికి నేను చచ్చిపోతాను నేనేమవుతాను ఈ వెలుగు ఆరిపోతుంది ఈ వెలుగు ఒక్కడే ఎక్కడ సిల్వలు మరణించినప్పుడు ఈ దీపమయమైంది ఆ దీపము వెలిగించి ఆరింది అదే ఆ దీపము మనకి వెలుగించారు సిలువలేమైంది ఆయన ఆయన ఏమంటే అండి 33 సంవత్సరము లోకానికి మనమెంద మనం శాశ్వతం కాదు ఎక్కువైతే 70 సంవత్సరం బలం ఉంటే అధికముందే 70 పోనీ 100 సంవత్సరం మనకు దొరికింది అనుకో ఈ 100 సంవత్సరములు లోకానికి మనం ఏం చూపించాలి ఒక వేద పండితుడు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ నుంచి ఏమంటే ఢిల్లీ వరకు ఉన్న దూరం ఏమంటే ఎంత దూరం అండి ఎంతవరకు అంత ఎత్తు అంత పొడవు అలాగే చెప్పకూడదు శ్రోత్రం అంత ఎత్తు ఏమంటే అంత పొడవు శ్రోత్రం హల్లెలూయ ఆయన చెప్పిన ఒక చిన్న మాట నేను చెప్తానండి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయ శ్రోత్రము ఏమండి దేవునికి స్తోత్రం దేవుడు బిడ్డలారా బాగా వినండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే దేవునికి వందనాలు ఆ గూడారములు మన కొరకు కట్టబడిన ఆ పట్టణం
అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఎంత కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి ఢిల్లీ? ఎంతో నాకు తెలియదు కరెక్ట్ గా, ఒక 150 కిలోమీటర్ దగ్గర, 1500 దాదాపు 1500. అంత పొడవు, అంత పొడవు ఎత్తు, మనకు మనకు ఒక్క ఇంటి ఒక్కొక్కరికి ఒక విశ్వాసికి దాదాపు ఒక ఏకర్ 15 సెంట్ దొరుకుతుంది. ఒక ఏకర్ 15 సెంట్, ఒక ఏకర ఎన్న గిల్రా తమ్ముడు, ఒక్క ఏకర 15 సెంట్లు ఉన్న ఇల్లు. అంత మీరు ఊహించండి, నువ్వు ఎంత ఉందంట సోత్రం, అంత పెద్ద ఇల్లు ఒక్కరికి, నాకు మాత్రం, నీకు లేరే. ఒక్కొక్క విశ్వాసికి ఒకరు 15 సెంటర్ అన్నయ్య. ఓ ఇది నేను చెప్పిన కాదు, ఒక దైవదాసుడు చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, అంత పెద్ద చోట పోనే ఒక ఏకర మనకు దొరికింది అనుకో, అంత ఒక్క ఏకర్లు ఉన్న ఒక్క ఇల్లు. స్తోత్రం. ఒక్క ఏకర్లు ఉన్న ఇల్లు చూడాలంటే, అంటే గదిలో ఎన్ని సమయం కావాలంటే చూడడానికి, అది మొత్తం అంటే మొత్తం ఏమంటే బంగారము గచ్చులు, అది తర్వాత ఏమంటే రత్నములు. స్తోత్రము. 21 కదా, నేను 14 వాక్యం చూడండి, 21 అదే 14 వాక్యం చూడండి. పట్టణపు ప్రాకారము 12 పునాది కలది. పైన గొర్రె పిల్ల యొక్క ఇన్ని 16 వచనం చూడండి, 16 వాక్యం, 16 వాక్యం. ఆ పట్టణము దాని పొడుగు దాని వెడల్పుతో సమానం, అతడు ఆ పలకారతో పట్టణమును అది ఎలాగ ఉందండి? అది కదా కదా కదా, 16 వాక్యం. పొలకర్రతో పట్టణం కొలవగా దాని కొలత 755 కోసులైనది. అంటే ఆ లెక్క అనుసరించి నేను చెప్పనండి, 1379 కిలోమీటర్. పొడవు ఎడపు అదే ఆ ఇల్లు. సోత్రం. సన్ని సమానంగా ఉంది, సమానంగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల కోసం కట్టబడిన ఆ పట్టణం అబ్రహాం ఇదే చూశారు. ఇక్కడ వాగ్దాన దేశములుండి శిల్పిగా నిర్మించిన పట్టణము చూసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణం చూసి విశ్వాసములతో కనబడుతుంది. విశ్వాసం ఉన్నవాడు మాత్రమే పట్టణం కనబడుతుంది, విశ్వాసం లేనివాడు విక్రమం కనబడుతుంది. విశ్వాసం చెందినవాడు ఆ పట్టణం కనబడుతుంది, విశ్వాసం లేనివాడు విక్రమం కనబడుతుంది. ఇదే వారికి పట్టణం, ఇదే వారికి విశ్వాసం చెందిన బిడ్డలకి పట్టణం. ఇది కాదు, శాశ్వతమైనది, నిర్మించినది, పురాతనది, శిల్పిగా నిర్మించిన ఆ పట్టణం. యేసుప్రభు చచ్చిపోయిన ముందుకు ఒక శిష్యులకు అందరికి పిలిచి ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 14 అధ్యాయం 1 వచనం చూడండి,
మొదటి రెండు ఒక పది గొప్ప సరే అండి సరే అవును అదే 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 పది పద్నాలుగు ఇరవై ఒకటి ఒకటి రెండు వాక్యం ఒకటి రెండు వాక్యం మీ హృదయం కలవరపడకూడదు తండ్రి ఇంటిలో అది నీకు కాదు తండ్రి ఇంటిలో అనేక స్థలములు కలదు అది నీకున్నది కాదు నేను నీకు ఒక సోత్రం చెప్పలేదు ఇది చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి యూదులు వివాహం విషయం గురించి తెలుసుకోవాలి ఏంటి ఎలాగ వివాహం అంటే ఆ యూదులు వివాహం ఎలాగమంటే ఎక్కడికైనా వెళ్ళి ఒక అమ్మకి చూసినా అనుకో చూసి నచ్చింది నచ్చిన తర్వాత ఈ అమ్మకి ఏమవుతున్నారంటే ఈ అమ్మకి ఇచ్చిన ఏమంటారంట తెలుసా ఒక దీపం ఇస్తారు దీపం దీపం ఆ దీపం వచ్చేసి వెలిగించి ఇస్తాను అంటే తర్వాత ఏం చే ఈ కుర్రోడు ఏం చెప్పుకొని వెళ్తాను తెలుసా అమ్మా నేను వెళ్తాను మీకోసం ఏమవుతున్నారు ఒక ఇల్లు కడతాను ఈ ఇల్లు పని ముగించిన తర్వాత ఈ కుమారుడు రాత్రులు వస్తుంది ఎక్కడికి పిల్లి కుమార్తె ఇంటికి వస్తుంది పిల్లి కుమార్తె ఇంటికి వస్తాడు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఇంట్లో కట్టిన తర్వాత వస్తుంది దాని ముందుకైనా ఇదే ఏసయ్య చెప్పింది ఏసయ్య చెప్పారు అమ్మా నేను వెళ్ళిపోతాను ఆయన వచ్చిన వారందరూ ఏం చేయాలి వచ్చిన వారు మొత్తం ఏం చేయాలి వెళ్ళిపోవాలి కదా వచ్చిన వారందరూ వెళ్ళిపోవాలి వచ్చి వెళ్ళిన వారు తిరిగి వస్తుంది మా ఏసయ్య వచ్చారు వెళ్ళారు బాకీ అందరూ వచ్చింది వెళ్ళిపోడు తిరిగిరా వచ్చారు 70 సంవత్సరాలు ఉంటారు తిరిగి రాదు పాస్టర్ మట్టి అసలు నీ మట్టితోని కలిసిపో నీ మట్టితోని కలిసిపో సమాధికి వెళ్తే తెలుసు కదా వెళ్ళిపో అని చెప్పు అండి నీ తిరిగి వస్తానని నమ్మకంతోని మన ఇంటికి వెళ్ళిపోతున్నా ఇదే చెప్పుకొని మనం వస్తున్నారు కానీ మనం అందరు ఏమంటే వచ్చారు యేసు ప్రభు వచ్చింది ఎల్లారు తిరిగి వస్తారు ఎప్పుడే ఇల్లు కట్టిన తర్వాత నేనే మాట ఈరోజు అదే ముగుస్తున్నారండి ఆయన ఇంటి పని ఇప్పుడు కూడా నేను ఈ రోజు కూడా ఇంటి పని స్వరం విన్నారు ఏసయ్యా కట్టించుతున్నా ఇంటి శబ్దం ఇప్పుడు కూడా ఈ రాత్రి ఆ పని ముగించిన అనుకో వచ్చేస్తారు ఇంటికి తెలుస్తారు వెళ్తారు ఏడింటికి కోరి కట్టాలి స్వర్గం ఎక్కడ ఉండాలండి స్వర్గం స్వర్గం ఎక్కడ స్వర్గం ఎక్కడ ఉన్నావు స్వర్గం పరలోకం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నారండి ఉత్తర దిగండి ఎక్కడ ఉన్నారు ఏసయ్య దేవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారు దేవుడు పర్లేదు ఎక్కడ అండి ఇదే ఈ దగ్గర వాక్యం ఉండని వాళ్ళు ఆ ఉత్తరక దిక్కులో ఇప్పుడు ఒక్క నక్షత్రం కూడా ఖాళీ ప్లేస్ ఇది నేను చెప్పినా కదా సైన్స్ చదివిన పిల్లల గురించి ఈ దిగ్గు నిర్ణయం దిగ్గు చూసిన ఒక మిషన్ తెలుసా సూజి ఉందా అది ఎప్పుడు సూజి ఎక్కడికి చూసేది నీ చెప్పాలి కాలేజీ చదివినావు కదా
నా కాదు తెలియండి ఎక్కడగా సూజీ సూజీ చూసుకున్న చూపిస్తే చెప్తా అది అడుగు తెలియదు ఇదేదా చూపించి ఇదే సాధన ఎక్కడికి చూస్తున్నారండి ఎందుకు అక్కడ చూస్తుంది అక్కడే చూ బాకి చూడడానికి చూడలేదు ఉన్నారు దిక్కు ఉన్నారు ఇంకా మూడు అక్కడ చూసుకుంటే పోతది జీవితం పోతది నీ బ్రతుకు రావాలంటే ఏ దేవుడి సింహాసనం కూర్చున్న చోట అక్కడికి చూడాలి ఆ ఉద్దర దిక్కులు దేవుడి సింహాసనం అక్కడే మనకి ఇల్లు అక్కడే మనకు దేవుడు అక్కడ నక్షత్రాలు అవి ఏం లేదు ఉత్తర దిక్కులు నక్షత్రాలు ఏం లేదు అక్కడే ఖాళీ ప్లేస్ ఎవరి వరకు అండి తెలుసా మన వరకు ఇల్లు కట్టిన చోట మీరేమో తెలియదు నాకు తెలియదు నీ రక్షణ పొందిన దినములు ఉంటి ఆ ప్లేస్ అక్కడ ఆయన ముందుకు నీ పుట్టిన మునిపే తెలుసు వీడు మార మనసు పొందారు రక్షణ పొందారు బాక్టర్ పొందారు చర్చికి కొందరు మార మనసు పొందారు చర్చికి రాడు నీకోసం ఇల్లు లేదు నీకోసం కింద 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 ఆరడుగులు ఆరడుగులు హారమూడు అది అది మన కొరకు ఏమవుతుంది దేవుడు అంటే మీరు పరలోకములు మనకు కొరకు దేవుడు కట్టబడిన ఇల్లు ఇది అబ్రహాం ఇక్కడ ఉండి విశ్వాసంతోని చూసుకున్నారు హలో దేవుడు అక్కడే అంటే ఉత్తర దిక్కు మనకు దేవుడు ఉన్న చోటే అక్కడే అక్కడే మన ఇల్లది అక్కడ ఒక్క నక్షత్రములు కూడా ఎందుకు లేదు ఈ నక్షత్రం అక్కడే ఉండాలి అందుకే మనమందరం ఆకాశ మండలం మనమందరం అది మాత్రం ఆ నక్షత్రం పునరుద్ధానములు చెప్పిన మాట చెప్పండి అది నీ చెప్పినది దానియేలుకు చెప్పిన దానియేలు ఏమంటే నక్షత్రం వల్ల ఉన్నారు అంటే అది పాత నిబంధనలు ఉన్న భక్తులు కొత్త నిబంధనలు ఉన్న భక్తులు వెలకదండి నక్షత్రములు నక్షత్రం వల్ల మన భేదం ఉంది నేను కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయములు 40 నుండి నేను చెప్పను చదవండి ఒక వాక్యం చదివి మాట ముగుసు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 40 నుండి చదవండి త్వరగా త్వరగా చదివి మాట ముగుస్తున్నారు 40 మరియు కలదు కలదు మహిమ వేరు భూవస్తుల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్ర మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు నక్షత్రములు బట్టి అలాగా తర్వాత మృతుల పునరుద్ధానము అలాగే చెప్పండి గట్టిగా మృతుల పునరుద్ధానము అలాగంటే సూర్యుడు అందరూ ఒక్క రీతిగా ఉండరు పునరుద్ధారములు అందరూ ఒక్కే రీతిగా కలర్ కొంచెము కొందరు మారదు కొంచెం మారింది కొందరు కొందరు ఎక్కువ కొందరు ఏమంటే ఈ రాత్రికి ఒక పురుగులు ఇలా వెళ్ళిపోతున్నారు చూసుకుని మెరుగులు అడగండి కొందరు వెలుగుంది వెలుగుంది ఆ మాత్రం లైట్ గా వస్తుంది అప్పుడప్పుడు కనిపిస్తారు కదా మీకు అర్థమవుతుందా నేను చెప్పిన అందరూ ఒక్కే రీతిగా కాదండి పురుగు ఇక్కడ ఎలాగ విశ్వాసంలో జీవించుచున్నారో ఎలాగ విశ్వాసంలో ప్రయాణం చేసుకున్నారో పరిశుద్ధంగా జీవించుచున్నారో దాన్ని బట్టి నీ కలర్ కూడా మారిపోతుంది అక్కడ పేరం లవ్లీ ఏం లేదు ఇక్కడ డెకరేషన్ చేసిన పేరం లవ్లీ వేరేదో లవ్లీ ఉంది అదన్నీ వేసి మొత్తం అది అదే చమట్టే వచ్చిన అనుకో మొత్తం పోయరా నాయన చెమట వచ్చిన అనుకో కానీ ఆ కలర్ పోతుంది అది తరతరములు యుగ యుగములు దేవుని స్తోత్రం చెప్పండి
మూడు మాటలు కూడా రెండు మాటలు కూడా వెంటనే చెప్పి వాటం ఒకటి మొదటి నేను చెప్పారు వాగ్దాన దేశం యాత్ర కూడా రెండు రెండు రెండో మంది ఏం చెప్పారు లేదు గూడారం మూడు దేవుడు శిల్పిగా నిర్మించిన పట్టణం కొరకు ఎదురు చూసారు నాలుగు విశ్వాసములే శక్తి పొందారు అది ఎక్కడ రాయబడిందంటే అంటే రోమపత్రిక నాలుగు అధ్యాయము ఏమంటే ఇరవై వాక్యమా ఇరవై వాక్యమా చూడండి రోమపత్రిక నాలుగు అధ్యాయము ఇరవై వాక్యము త్వరగా దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడుగా విశ్వసించి విశ్వాసము వలన బలమును ఏమంటే ఎలా ఉండారండి బలం శక్తి అదే బలం అంటే శక్తి అంటే అలాగే విశ్వాసం ఉన్న దేవుని బిడ్డకి ఏముందండి అదే ఇల్లు చూసినప్పుడు శక్తి వస్తుంది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవడానికి ఏమవుతున్నారు ఆ ఇంటికి వెళ్ళడానికి ఏమవుతున్నారు ఓ ఎప్పుడు వెళ్తారు అదే ఆడికేం చేస్తున్నారు ఓ కాలు పొంగిపోతున్నారు పాటు పాడినప్పుడు ఆరాధన చేసినప్పుడు పొంగుతున్నారు ఎక్కడికి వెళ్ళిపోవడానికి ఆ శక్తి ఆ శక్తి లాగుతున్నది ఆ శక్తి లాగుతుంది ఏమండి విశ్వాసములు శక్తి చివరి మాట విశ్వాసములు చచ్చిపోయారు ఎక్కడ ఎవరి పత్రిక పదమూడు ఒకటి పదకొండు పదమూడో వాక్యం విశ్వాసములు చచ్చిపోయింది వారు పదమూడు పదకొండు అదే పదమూడో వాక్యం వీరందరూ వాగ్దాన బలము పోయినను చూసి వందనం చేసి భూమి మీద పరదేశి అని యాత్రికుడని ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం ఉన్నప్పుడు బిడ్డలు చచ్చిపోయినప్పుడు విశ్వాసం చచ్చిపోతుంది జీవించినప్పుడు శక్తితో జీవించుతుంది స్తోత్రం విశ్వాసములు వాగ్దానం దేశం నివసించున్నారు విశ్వాసం అన్న బిడ్డలు గూడారం నివసిస్తున్నారు విశ్వాసం అన్న దేవుని బిడ్డల ఓ దేవుడి శిల్పిగా నిర్మించిన ఆ పట్టణ కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసం ఉన్నవాడు మాత్రం ఎదురు చూస్తాను విశ్వాసం లేని వాడికి చూస్తాను వెళ్ళిపోతాను అవును కదా అవును కదా కొద్దిగా ఏమి తెలుసు మనం అక్కడ వెళ్ళిపోకూడదు అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత వెనక్కి కట్టుతుంది కట్టిన ఇంటికి సోత్రం దేవుడికి సోత్రం అందుకని మాట కూర్చున్నానండి సోత్రం ఈ అబ్రహాం గురించి మాత్రం చెప్పారు అబ్రహాం భార్య కూడా చెప్పారు భార్య విషయం గురించి కూడా చెప్పారు సోత్రం అదే వచ్చిన వారం కూడా నేర్చుకున్నాను దేవుడికి సోత్రం విశ్వాసములు తన భార్య అబ్రహాం ఇలాగ అయితే భార్య డబుల్ అబ్రహాం ఇంత విశ్వాసం భార్య ఓ కొందరు భార్యకి ఏమంటే చర్చికి రావాలి రావాలండి రమ్మా ఎప్పుడు బట్ట చెల్లి ముద్దు ముద్దు మాటలు ఆడితే కొందరు బాత్రూమ్ లేదు బయటకి రారే అబ్రహాం భార్య అలగదు ఈడ అలగంటే ఆడు భయంకరం ఆడుకుంటే విశ్వాసం భయంకరం స్తోత్రం భార్య కూడా విశ్వాసం భర్తకరు విశ్వాసం భార్యకి అనుకుంటే విశ్వాసం స్తోత్రం కదా దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చారు కదా వచ్చారు వచ్చినప్పుడు ఏం చేయడు నీ భార్య అయినా ఎక్కడైనా చెప్పారు ఎక్కడైనా దేవుడు అడిగారు ఎక్కడ నీ భార్య ఎక్కడ అప్పుడు ఏమని చెప్పారు అందుకు అబ్రహం గూడారం లేదా అది కాదండి ఈ అమ్మ గూడారం వేరే ఒక గూడారంలో ఉన్నారు ఎందుకు ఎందుకు ఈ అమ్మకి ఏం లేదు ఆడికి అటువంటి వాడికి ఎలాగ పిలుస్తుంది దేవుడు అడిగాడు తెలుగులో గొడ్రాలు వాళ్ళు ఏం చేయకూడదు మంచి శుభకార్యములు మంచి మంచి వ్యక్తి వస్తే రాకూడదు అందుకని ఈ అమ్మ ఎక్కడ ఉన్నాను
దేవుడి ఇంటికి వచ్చారు ఇంకా నీ గూడారంలో ఉండకూడదు బయట ఇంకేమో ఉండకూడదు అందుకని నీ ఇంటికి నేను వచ్చారు ఎందుకనగా నీ ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరం వరకు గూడారములు ఎవరు కనబడకుండా దాచి ఉన్నారు కదా అక్కడ నివసించడానికి ఇంకా వీల్లేదు నీ గుట్టు మార్చిన రాత్రి గుడ్రాయితనం గుడ్రాయితనం మార్చిన రాత్రి రాత్రి నేను బయటికి రప్పించిన రాత్రి నీ అపవాదం మార్చిన రాత్రి రాత్రి అపమానములు నిందములు కూర్చున్న బిడ్డలారా ఇంక నీ కూడాలను కూర్చో ఇంక నీ తల కిందకి ఉంటాడు అదే ఇంటిలోనికి వచ్చిందా ముగ్గురు ఆయన ముగ్గురు ఒక్కడు దేవుడు రా నైనా వచ్చిన సంవత్సరములు నీ భార్య నీ భార్య నీ భార్య ఈ మాట విన్నప్పుడు అబ్రహాం ఎరగన్న వారు కింద పడి సారా అలాగ చేయలేదు లోపలే ఈయన మాత్రమే చేశారు ఇలాగ దొరలు దొరలు ఆడికి చూస్తున్నారు దొరలు దొరలు ఈడికి చూస్తున్నారు దొరలు దొరలు ఇద్దరు చూసి నవ్వడం దేవుడు చూసి దేవుడు చూసి అబ్రహాం నవ్వున్నది దేవుడు చెప్పలే ఎందుకు సారా చూసారంటే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చారు కదా దేవుడు సారకి ఇవ్వలేదు కదా సారకి వాగ్దానం ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఎక్కడికి తీసుకొని బయటికి వెళ్ళరు పైకి చూడరా కిందకి చూడరా ఇదన్నీ చూసిన ఏ వ్యక్తి అక్కడ వాగ్దానం వస్తానని చెప్పినప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు కొందరు బయట నుంచి అలాగా చెప్తున్నారు ఈ పాట కేరళ నుంచి వచ్చిన వాడు ఎంత కేకలది ఏంటి జరగలేదు పై మన ఊర్లో ఏమి వస్తున్నారా జరగడానికి మారడానికి సమయం పరిశుద్ధి దేవుడి చెప్పినది ఎరగడానికి సమయం ఉందిరా అన్నిటికీ ఏమందండి ఆ పాట పాడి ముగిస్తాను నేను చెప్పు నా పడ ఏ పడ అన్ని పనులకు సమయము ఉన్న యేసు